నమస్కారం ఐటి వార్తలకు స్వాగతం నేను కూరూరు బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి అలాంటి ఉద్దేశం లేదు
మట్టి వినాయకుడిని వాడండి, పర్యావరణాన్ని రక్షించండి అని తెలిపిన మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ ఇతర పదార్థాలతో తయారు చేసినటువంటి విగ్రహాలు కాకుండా స్వచ్ఛమైనటువంటి మట్టితోటి తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణ ప్రేమికుడిగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మనల్ని ఖచ్చితంగా కరుణిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలందరికీ. పొంగనూరు పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి ఈ రాబోయే వినాయక చవితిని ఇళ్లలోనే మట్టి వినాయకునితో జరుపుకొని ఈ మట్టి వినాయకుడి నిమజ్జనం కూడా మీ ఇంట్లో ఉండే పూల కుండీలో కానీ తులసి కుండీలో కానీ నిమజ్జనం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మరీ లేదంటే మరి ఒక మట్టి తొట్టి తీసుకొని దాంట్లోనే ఈ వినాయకుడిని నిమజ్జనం చేసి రెండు దాంట్లో విత్తనాలు మీకు సంబంధించి మీకు బాగా ఇష్టమైనటువంటి కూరగాయ విత్తనాలు కావచ్చు, పూల విత్తనాలు కావచ్చు, దాంట్లో వేసుకొని తద్వారా వచ్చిన ఫలాలను కానీ పూలను కానీ మీరు అందుకుంటే ఈ భగవంతుని కృపా కటాక్షణాలే మీరు అందుకున్నట్టుగా భావించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దయచేసి కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలెవ్వరూ కూడా దయచేసి బయట విగ్రహాలు పెట్టడం, తిరగడం, ఇంకొకటి సంబరాలు చేయడం, ప్రసాద వితరణ చేయడం దయచేసి మన ప్రాణరక్షణ కోసం చేయకుండా పర్యావరణాన్ని పరిరక్షించి మట్టి వినాయకుడిని మాత్రమే ఉపయోగించాలని చెప్పి మరీ ప్రార్థిస్తున్నాను. మా సంకల్ప సొసైటీ వాళ్ళు, ఈరోజు అధ్యక్షులు రాజుగారు వాళ్ళు కూడా మా అందరికీ కూడా ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకంగా తెలియజేస్తున్నాను. నేను పొంగనూరు ఆర్టీసీ డిపోను పరిశీలించిన ఆర్ఎం చెంగల్రెడ్డి. కాలపక్షంలో రోజు ఎన్ని ట్యాంకులు వచ్చి తెచ్చుకోండి ఆ లోపల, దానికి డిపో ఓపెనింగ్ కి లింక్ ఏం లేదు. అందుకే అక్కడ సంపు కట్టించినాం కదా 50,000 లీటర్ల, 70,000 అంటే వీళ్ళకు 7 రోజులు స్టాక్ అది. 50,000 అంటే 5 రోజులు సరిపోతుంది. ఆల్టర్నేటివ్ అందరికీ నమస్కారాలు. ఈ పొంగనూరు డిపో నిర్మాణం ఎలా ఉందని పరిశీలించడానికి రావడం జరిగింది. వీటి మీద ఆనరబుల్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామిరెడ్డి గారు రోజు రివ్యూ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీని మీద మినిస్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేయడము, బస్సులు మంజూరు చేయడం కూడా జరిగింది. బస్సులు కూడా ఆల్రెడీ 7 బస్సులు కొత్తగా వచ్చినాయి, ఇంకా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇదైతే మేకల్లా అయిపోయిందల్లా, కరోనా వలన కొంచెం లేట్ అయింది. త్వరలో ప్రారంభం చేయడానికి ఆర్టీసీ సిద్ధంగా రెడీగా అవుతూ ఉంది. మొత్తం 7 ఎకరాలు లేదు, సుమారు 4,80,00,000 బడ్జెట్తో ఇవన్నీ కూడా రెడీ అవ్వడం జరుగుతూ ఉంది. ఇవి వేయడం మూలంగా 63 బస్సులు ప్రస్తుతానికి ప్రాథమికంగా హెడ్ ఆఫీస్ వారు మంజూరు చేయడం జరిగింది. ఇంకా అవసరం మేరకు కూడా నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఇక్కడ డిపో వేయడం ముఖ్య ఉద్దేశము ఇక్కడ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడము, దానికి అనుగుణంగానే సర్వీసులు వేయడానికి కూడా ఇక్కడ ఆర్టీసీ సిద్ధంగా ఉంది. మన తిరుపతి రీజనల్ ఆఫీసర్ గారు చెంగల్రెడ్డి గారు వచ్చారు. ఇది ఆర్టీసీ డిపో పర్యవేక్షణ భాగంగా ఈరోజు మన డిపో నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏమేమి పనులు ఇంకా మిగిలినాయి, ఏమేమి చేయాలా, ఏదేది అర్జెంటు, వీటిపైన అంతా ఇక్కడ అందరూ ఆర్టీసీ అధికారులందరూ ఇక్కడ ఈరోజు వచ్చినారు. అందరికీ మన ఆర్ఎం గారు అందరికీ ప్రతి విక్రమ ఆరోపణ చేసే పని అతి త్వరగా చేయండి, లేట్ చేయొద్దండి అని చెప్పడం జరిగింది. ఇక కొద్ది రోజుల్లోనే మన డిపో
అతి త్వరలోనే ప్రారంభోత్సవానికి దోచుకుంటుందని అందరూ మేము ఆశిస్తున్నాము. సౌత్ ఇండియాలో స్వచ్ఛ సర్వేక్షణలో మూడవ స్థానం సాధించిన పుంగనూరు పట్టణం మరియు సంబరాలు జరుపుకున్న మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ, ముఖ్య అతిథులుగా హాజరైన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప. 2019-20 సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ దక్షిణాది రాష్ట్రంలో లక్షలోపు జనాభా గల 189వ మున్సిపాలిటీలలో పోటీ పడగా పుంగనూరు పురపాలక సంఘం మూడో స్థానం సాధించడం జరిగింది. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ లోకేష్ వర్మ మాట్లాడుతూ, నేడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాలలో లక్షలోపు జనాభా గల 189 మున్సిపాలిటీలలో పుంగనూరు మున్సిపాలిటీని మూడో ర్యాంక్ ప్రకటించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పురపాలక సంఘం మూడో స్థానం రావడం కోసం మన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు సలహాలు ఇవ్వడం, అలాగే రాజంపేట పార్లమెంటు సభ్యులు వెంకట మిథున్ రెడ్డి సూచనల సలహాలతో ర్యాంకు రావడం సాధ్యమైనదని ఆయన పేర్కొన్నారు. అలాగే పట్టణ ప్రజలు, శానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది, నాయకులు, పెద్దల సహకారంతో మరవలేనని ఆయన పేర్కొన్నారు. రానున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని పుంగనూరు పురపాలక సంఘం మరెన్నో అవార్డులు సాధించుకోవడం అందరి సహకారం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే క్రమంలో కేక్ కట్ చేసి టపాసుకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, వైసీపీ నాయకులు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగతి మీకందరికీ తెలిసిందే. 2017-18 నుంచి ఈ పోటీలు ప్రారంభమయ్యే 2017-18 సంవత్సరానికి మనం 4000 మార్కులకు గాను పోటీ పడితే, అప్పట్లో పుంగనూరు పురపాలక సంఘం సౌత్ ఇండియాలో 35వ ర్యాంకు, రాష్ట్రంలో 14వ ర్యాంకు సాధించుకోవడం జరిగింది. తర్వాత 2018-19 సంవత్సరానికి అందరి సహకారంతో పోటీలో 5000 మార్కులకు పోటీ పడితే మనం జోనల్ ర్యాంక్ సౌత్ ఇండియాలో 21వ ర్యాంకు, రాష్ట్రంలో 11వ ర్యాంకు రావడం జరిగింది. ఇప్పుడు 2019-2020 సంవత్సరానికి గాను గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, పుంగనూరు ప్రగతికి రథసారథులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అటు ఎంపీ మన శ్రేయోభిలాషి, మన అందరి అభివృద్ధి కోసం మాత్రమే ఆకాంక్షించే వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, లోకల్ ఉన్నటువంటి నాయకులు 51 మంది, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు, కొండవేటి నాగభూషణం గారు, ఆవుల అమరేంద్ర గారు, మురుగప్ప గారు, జెడ్పీ ఎక్స్ప్లోర్ లీడర్ గారు వెంకటరెడ్డి యాదవ్ గారు, ఎంపీపీ అభ్యర్థి దరిపల్లి భాస్కర్ రెడ్డి గారు, చంద్రారెడ్డి యాదవ్ గారు, ముఖ్యంగా మా శానిటేషన్ సిబ్బంది, మహిళలు, మా ఉద్యోగ కార్మిక మిత్రులు అందరి సహకారంతో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ లక్షలోపు జనాభా ఉన్నటువంటి 189 నగరాల మధ్య పోటీ నిర్వహిస్తే సౌత్ ఇండియాలోనే 3వ ర్యాంకు పుంగనూరు పురపాలక సంఘం సొంతం చేసుకుందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సూచనలు సలహాలతోనే మా దగ్గర పని చేయించి ఈరోజు పుంగనూరు ఖ్యాతిని భారతదేశంలో ప్రధానమంత్రి నోటి వెంట పుంగనూరు అనే పదం వచ్చే విధంగా చేసిన దానికి మీ అందరం కూడా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారి కృషి, వారి సహకారం, వారి సూచనలు, వాళ్ళ ఆలోచనలు ఇదే విధంగా మనందరికి కూడా ఎప్పటికప్పుడు పంచుతూ రాబోయే రోజుల్లో పుంగనూరు పురపాలక సంఘ ఖ్యాతిని మరింత ఇనుమడించేందుకు ముందుగా ఉంటాం చెప్తున్నాం. ప్రజా సహకారం లేదు ఏది సాధ్యం కాదు కాబట్టి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుంగనూరు పట్టణ ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, పురపాలక సంఘం వారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడంతోనే మనం ఈ స్వచ్ఛ పుంగనూరును మనం సాకారం చేసుకుంటూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2019-20 ర్యాంకుల్లో ఈరోజు భారత ప్రధాని గారు ప్రకటించిన దాంట్లో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లోని 189 మున్సిపాలిటీల్లో లక్షలోపు జనాభా కలిగే మున్సిపాలిటీల్లో మనం 3వ ర్యాంకు సాధించుకున్నామని మరొక పరిచయం గర్వంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మహాత్మా గాంధీ గారి కలల కన్నా ఆశయాలు నెరవేర్చడానికి సౌత్ ఇండియాలో అన్ని మున్సిపాలిటీలపైకి లక్ష జనాభా పైన మున్సిపాలిటీల్లో ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీ 3వ స్థానంలో గెలుచుకున్నదంటే నిజంగా మనమందరం గర్వపడాలి. ముఖ్యంగా సార్ చెప్పినట్టు మన పూజ్యులు, పెద్దలు పెద్దిరెడ్డి రామచారెడ్డి గారు ఆశీస్సులతో, మిథున్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, వారి సిబ్బంది అయితేనేమి నిరంతర కృషితో పట్టుబట్టి
సాధించుకున్నా మూడో స్థానాన్ని మనం నిలబెట్టుకునేదే కాకుండా ఇదివరలో ఇలాంటి అప్రిషియేషన్స్ అన్నీ కూడా భారత స్థాయిలో భారతదేశ స్థాయిలో కూడా మనం అందరం పొగడడం జరిగింది వాటిని ఆ విధంగానే నిలుపుకోవడానికి మనం అందరం ఇంకా ఇక్కడ కార్మిక సోదరులు అయితేనేమి మున్సిపల్ సిబ్బంది అయితేనేమి కష్టపడి పనిచేసేది కాకుండా పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి సహకరించాలని కోరుకుంటూ నాకు విధంగా నిజంగా గర్వపడుతున్నాను. నాకు ఇక్కడ పుట్టినింట్లో మూడో ర్యాంకు, మెట్టినింట్లో రెండో ర్యాంకు, పల్మనేరు మా ఎంపీ సెగ్మెంట్ కింద వచ్చింది కాబట్టి రెండో ర్యాంకు వచ్చింది. ఈ రెండు కూడా మనం మన జిల్లాలో కైవసం చేసుకున్నాయంటే నిజంగా గర్వపడుతున్నాము. ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే మన పార్టీ తరఫున నాయకులందరూ కూడా మనకందరికీ సహకరిస్తున్నారు కాబట్టి ఈ స్థానాన్ని దక్కించుకున్నందుకు మరొకసారి నేను కుమ్మునూరు మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ నా యొక్క కృతజ్ఞత వందనములు తెలుపుకుంటున్నాను. ఈ సన్మానాలు సత్కారాలు అన్నీ కూడా మా శానిటేషన్ సిబ్బంది, ముఖ్యంగా మా శానిటరీ ఇన్స్పెక్టర్లు, మా నిజంగా సోదర సమానులు మజహర్ అలీ, సఫ్దర్ హుసేన్కి, సురేంద్ర బాబుకి, మేస్త్రీలు, వర్కర్లందరికీ, అదేవిధంగా స్వచ్ఛర్వేక్షణ నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆత్మీయుడు మా మనోహర్ బాబుకి, మా సిబ్బంది 50 మందికి కూడా ఈ విజయాన్ని మా సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి అమ్ము లారీ బండ పడటంలో ఒక వ్యక్తి మృతి. కృష్ణగిరి జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్డా పడడంతో వేగ వ్యక్తి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. కుప్పం మండలం నడుమూరు సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ బోల్డా పడింది. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందారు. లారీలో మరో ఇద్దరు ఉండటంతో వారికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి రేపు ఐటీ వార్తతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.